అటువంటి జగన్మాత కరుణతో చూస్తూ బాలికామణి పుత్రి ముదావతి నీవు ఈ చరసాలలో నన్ను ప్రార్థించిన ప్రార్థన నాకు ఆహ్లాదం కలిగించింది, ఆనందం కలిగించింది, నిన్ను రక్షిస్తున్నాను. శీఘ్రకాలంలో నీ కాబోయేవాడు ఒకడు ఇక్కడికి వస్తాడు, వాడు ఈ రాక్షసుడిని సంహరిస్తాడు. కాకపోతే నువ్వు ఒక్క పని చెయ్యాలి, ఈ రాక్షసుడి దగ్గర ఒక పెద్ద రోకలు ఉంది, ఆ రోకలతో కొడితే ఇంద్రుడైనా చావలసింది. అటువంటి వరం వాడుకున్నది. విశ్వకర్మకి ఆ రోకలు తయారు చేసే శక్తి నేనే ఇచ్చాను. విశ్వకర్మ భూలోకవాసుల కర్మగాలి ఆ రోకలు తయారు చేశాడు. ఆ రోకలు దెబ్బతో అందరూ చూస్తున్నారు. కానీ నువ్వు కనుక ఒక్కసారి ఆ రోకలను ముట్టుకుంటే 24 గంటల రోకలు పనిచేయదు. మనం ముందే చెప్పుకున్నాక కన్యాముడులు రోకల్ని ముట్టుకుంటే ఇక ఆ రోకలి పువ్వు రేకులా మారిపోతుందిట, అవతల వాడు కొట్టినా ఏమవదు. నువ్వేం చేస్తావంటే నీ పూజామందిరంలోకి నన్ను పంపించు, 3 రోజులు నీ పూజామందిరంలో ఉన్న తర్వాత నిన్ను పెళ్లి చేసుకునే విషయం గురించి ఆలోచిస్తాను, లేకపోతే పెళ్లి చేసుకోనాను. వాడు నీ మీద వ్యామోహంతో ఉన్నాడు కాబట్టి పూజామందిరంలోకి పంపుతాడు. ఆ పూజామందిరంలో నా విగ్రహం దగ్గర పాదాల దగ్గర వాడు రోకలు పెట్టాడు. నువ్వు రోజు ఆ రోకలు ముట్టుకో. 3 రోజులు నువ్వు ముట్టుకుంటే ఇక తర్వాత వాడిని ఎవరో ముట్టుకోక్కర్లేదు, వాడు అయిపోతాడు. ఆయన అమ్మవారు ఒక గొప్ప క్లూ ఇచ్చింది, ఇదన్నమాట అమ్మవారి యొక్క అనుగ్రహం అంటే. అమ్మవారిని ప్రార్థిస్తే ఏ పని చేయాలో ఆవిడ చెయ్యదు, చెయ్యడానికి పనికొచ్చే తెలివితేటలు ఇస్తుంది. ఆ విధంగా చెప్పి అదృశ్యురాలైపోయిందిట. ఇప్పుడు ఈ రాక్షసుడు కుజంభుడు భావమరుదుల్ని, కాబోయే భావమరుదులు అనే ఉద్దేశంతో సునీతుణ్ణి సుమతిని బంధించి ఆ తర్వాత మళ్ళీ వచ్చాడు. వచ్చేసరికి తలుపులు లోపల వెయ్యబడి ఉన్నాయి, బయటేమో తన దాసదాసి జనమంతా ఉన్నారు. ఏమేమి లోపల ఉండి ముదావతికి సేవ చేయమంటే బయట కూర్చుని సోది చెప్పుకుంటున్నారా? ముదావతి దగ్గరికి వెళ్ళకుండా సోది చెప్పుకోవడానిక అంటే ఏం చేస్తామండి? మేము లోపలికి వెడదాం అనుకున్నామండి, కానీ ఆవిడ తలుపులు వేసేసుకుని మమ్మల్ని గంట వేసిందండి. ఆవిడ కాబోయే రాణిగారు కదండి, ఇప్పుడు మేము మంచి చేసుకోకపోతే ఆవిడ మాట వినకపోతే ఆ తర్వాత మా కథ కంచికండి, అందుకని మంచి చేసుకోవడానికి బయటకు వచ్చామండి. అంతేగాని కాలక్షేపానికి బయటికి రాలా. కొంతమంది ఉపన్యాసానికి వచ్చి ఎంతసేపు హాల్లో బయట తిరుగుతూ ఉంటారే, అలా కాలక్షేపానికి తిరగం మేము. గురువుగారు బయటకు వచ్చినప్పుడల్లా బయటే కనపడతారు కొంతమంది, అదేంటో ఎప్పుడు చూసాయి సో చెప్పుకుంటూ. అలా కాలక్షేపానికి రావట్లేదు సుమా అనగానే, ఓహో ఆవిడ తలుపు వేసుకుందా, కొంపతీసి నన్ను పెళ్లి చేసుకోవడం ఇష్టం లేక ఆత్మహత్య చేసుకోవట్లేదు కదా అంటే, చచ్చా పిల్ల అటువంటిది కదండి, ఆత్మహత్య చేసుకోదు, పిరికిది అయితే ఎప్పుడో తెచ్చిపోయేది. ఆవిడ పిరికిది ఏమిటండి బాబు, అవసరమైతే చంపడానికి ప్రయత్నిస్తుంది తప్ప చావడం మాత్రం చెయ్యదు. అనగానే అంతవరకు మీరు నాకు భరోసా ఇచ్చారు, ఆత్మహత్య చేసుకోదు ఆ పిల్ల అని చెప్పారు కనుక ఆ మాట నాకు ఆనందం కలిగించింది అని టకటక తలుపు కొట్టి, సుందరి ముదావతి కాబోయే రాణి అనగానే ఆవిడ మెల్లిగా తలుపు తీసింది. అమ్మవారు సలహా ఇచ్చిందిగా, అందుకని ఏం ఎరగనట్టుగా తలుపు తీసిందిట. తలుపు తీసి కొంచెం సిగ్గుపడింది, తల వంచుకుంది, వీడిది మతిపోయింది. ఆహా, నేను పట్టుకొచ్చి ఈ అంతఃపురంలో నిన్ను పెట్టినప్పటి నుంచి నీ కళ్ళల్లో మెరుపులు కోపాలు ఉరుములే తప్ప ఒక్కనాడు కూడా ఇలాగ సిగ్గుపడటం చూడలేదు. ఆడపిల్ల ఒక వ్యక్తిని చూచి తల వంచుకొని సిగ్గుపడిందంటే గ్యారంటీగా అవతలవాడికి పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడుతుందని అర్థం అనుకున్నాడు వాడు. సిగ్గుపడినంత మాత్రం చేత పెళ్ళే వాడు రాక్షసుడు గల అలా అనుకున్నట్ట అనుకుని, ఇక నువ్వు సిగ్గుపడుతున్నావు అంటే నన్ను వరిస్తున్నావేమో అనుకుంటున్నాను. ఓ సుందరి, నువ్వు నన్ను వరిస్తే నా జన్మ తరిస్తుంది, అందుకే నువ్వు ఎన్ని చివాట్లు పెట్టినా భరిస్తున్నాను. ఏమంటావు అన్నట్ట పాపం. ఎంతవాడైనా సరే అండి, ఏమిటో తెలియదు కానీ ఈ సౌందర్యంలో ఏదో ఉంటుందండి బాబు. మాయదారి గొడవ, ఎంత డబ్బున్నవాడవ్వనివ్వండి, ఎంత పరాక్రమం కలిగిన వాడవ్వనివ్వండి, ఎంత వీరుడవ్వనివ్వండి, ఒక్కసారి సుందరి కడగంటి చూపు చూచిందంటే ఏడక్కడ పడిపోయినట్టే. అందుకనే పోతన గారు అద్భుతమైన పద్యంలో పోతన గారు ప్రహ్లాద చరిత్రలో చెప్తాడనమాట, హాలాపాన విజృంభమాణ మదగర్వాతీత దేహోల్లస బాలాలోకన శృంఖలానిచయ సంబద్ధాత్ముడై అంటాడు. వాడు ఎంత గొప్పవాడే నవ్వచ్చుగాక, ఒక్కసారి ప్రేమలో పడ్డాడంటే ఆ సుందరీమణి అలా చూసిందంటే ఆ చూపుకి లేడి పిల్లలు వచ్చి వలలో చిక్కుకుంటాట. ఈ సుందరి యొక్క చూపు వల, వీడు లేడైపోతాట. అందుకని బాలాలోకన శృంఖల అన్నాడు పైగా. ఆ చూపులు ఒక్కోసారి సంకెళ్ళు కూడా అయిపోతాయి. లేశము వేలానిస్సరణంబు గనక ఆ తర్వాత వాడు బయటకు వస్తే ఒట్టు. ఇది ఎంతకాలం ఉంటుందో చెప్పలేం, వచ్చింది ఎప్పటి. ఇది శాశ్వతంగా ఉంటుందా తాత్కాలికమా, మొత్తం మీద బుట్టలో పడతాడు. అలా ఇంత రాక్షసుడు ఎంత క్రూరుడు,
పచ్చిమాంసం తినేవాడు, ఈ దరిద్రపు గడ్డ ఇలా పెంచుకు తిరిగేటటువంటి వాడు వీడు, నెత్తి మీద గుండు చేయించుకున్నటువంటి వాడు. అటువంటి వాడు కూడా ఆమె సిగ్గు అభినయిస్తూ ఉంటే ముచ్చట పడిపోయాడంటే ఆలోచించాడు ఒకసారి. అప్పుడు ఆవిడ, నువ్వు మహావీరుడివి, నేను మాత్రం నిన్ను చూచి వరించకుండా ఉంటానా, అని దివ్యమంగళ విగ్రహం చూసి మొదటి 3 రోజులు మూర్చిపోయాను, అంతకంటే ఏం లేదు. సుందరాకార, ఆ బాణలాంటి నీ కడుపు భూగోళం, చంద్రగోళం, అగ్నిగోళం, సూర్యగోళంలో ఉన్న నీ 2 నేత్రాలు ఇలా ముందుకు పొడుచుకొచ్చుంటే గుడ్లగోపలాగా కనపడటం లేదా? అబ్బబ్బబ్బ, నీ బోహోడి గుండు దాని మీద నాలాంటి వాళ్ళు 1000 మంది రాత్రిపూట హాయిగా కూర్చోవచ్చు, సీట్ లేనివాడు నీ గుండు మీద కూర్చుంటే ఎంత బాగుంటుందో. ఇక నీ గడ్డ ఉన్నది ఆవులకి చొప్పదొంట్లో మనకొస్తుంది జనుములాగా. ఇంక నీ చెవులు ఊహోరి బాబు కింద దాకా వేళ్లాడిపోతాయి, వాటికి ఉన్న కుండలములు పట్టుకుని వేళ్లాడచ్చు. ఇక నీ శరీరం నల్లగా నిగనగలాడిపోతూ కాటుకని గౌడు గేదెని ఏనుగుని అన్నిటినీ తిరస్కరిస్తున్నది. రాత్రిపూట చీకట్లో మగరాయా నీవు తిరుగుతూ ఉంటే ఇక నువ్వు ఎక్కడున్నావో ఎవరికి అర్థం కాదు. నీ కళ్ళు చూసి గుర్తుపట్టాలి తప్ప నీ ఒళ్ళు చూస్తే చీకట్లో గుర్తుపట్టలేము. చీకటికి నీకు అభేదం అంటే అంత నల్లగా ఉన్నాడు వాడు. ఇలా పలికి వాడు పొగుడుతూ ఉంటే పిచ్చాడు అవన్నీ తిట్లను కొట్టలేదు, ఈ ప్రేమలో పడ్డాడు, పైగా వాడికి సంస్కృతం పెద్ద రాదు కదండి, అందువల్ల వాడు ఏమైపోయిందంటే వీడికి లాంగ్వేజ్ కూడా అర్థం కాల. అందుకని వాడు, అయ్యో బాబాయ్ సుందరి నువ్వు నన్ను పొగుడుతున్నావు, నా పొట్ట బాగుంది కదూ, నా కళ్ళు ఇలా బాగున్నాయి కదా అని ఉరుముతూ చూసేట, ఈ చెవులు బాగున్నాయా, గుండె ఇంత నచ్చిందని తెలిస్తే రోజు నన్నగా కొట్టించుకుంటాను అని పొంగిపోయి, ఇక నువ్వు ఏం చెబితే చేస్తానడగా, 3 రోజులు నాకు వ్రతం ఉన్నది, అమ్మవారి పూజ చెయ్యాలనే వ్రతం, నేను అమ్మవారి భక్తురాలని 3 రోజులు నన్ను ఏకాంతంగా నీవు పూజించే అమ్మవారి పూజామందిరంలోకి గదిలోకి పంపితే ఆ 3 రోజులు అమ్మని నేను పూజిస్తాను, 3 రోజులైన తర్వాత చూసుకో, నీకు స్వర్గం బెత్తిడి దూరంలో ఉంటుంది. ఏమంటామనగానే ఇంక వీడు పొంగిపోయాడు. ఈ స్వర్గం అనేది చావడానికి వాడతారు, అది వాడికి అర్థం కాల. 3 రోజులు పూజామందిరంలోకి నన్ను పంపు, నేను అమ్మని పూజిస్తాను, ఇక స్వర్గం నీకు బెత్తిడి దూరంలో ఉంటుందనగానే ఆహాహాయ్, ఇదంతా మా అమ్మవారి అనుగ్రహమే, ఇకనే పోతాను స్వర్గానికి. నే పోతా సుందరి, నువ్వు అడిగితే 3 రోజులంటే 30 రోజులైనా పూజామందిరం అండి ఇది, కానీ 3 రోజులైన తర్వాత మాత్రం నన్ను స్వర్గ సౌఖ్యాలలో ముంచెత్తానుగా, అబ్బే సందేహం లేదు, నీకు స్వర్గద్వారాలు తెరిపిస్తాను, నీ కోసం స్వర్గద్వారములు తెరిపించడం ఖాయం, 3 రోజులు గడవని అన్నదామె. వీడు ఆనందంతో వెనక ముందు చూడకుండా పూజామందిరంలోకి పంపాడు. ఆ పూజామందిరంలో అమ్మవారు శ్రీ రాజరాజేశ్వరి నిలువెత్తు విగ్రహంతో ఉన్నది. జగన్మాత ఎక్కడ చూసినా జగన్మాతే. వీడు ఉపాసించే విధానం వేరు. ఉపాసనలు 4 రకాలు గుర్తుపెట్టుకోండి. 1 వామాచారం, మరొకటి కౌళాచారం, 1 దక్షిణాచారం, మరొకటి సమయాచారం. 4 విధాల ఆచారాలు ఉంటాయి. వీటిల్లో కొందరు వామాచారాన్ని స్వీకరిస్తారు. వామాచార పరులు కళ్ళు మాంసం మొదలైన వాటితో అమ్మని అర్చిస్తారు. ఆ విధానం అంతా ఇప్పుడు మీకు చెప్పను, ఎప్పుడన్నా లలితా సహస్రనామాలు చెప్పుకోండి, ఇప్పుడు అక్కర్లా. వామాచారంలో ప్రధానమైనది మత్స్య మధ్య మైథున క్రియాదులు. అందులో వీడు తెగ తాగేసి కళ్ళు కొండలు కొండలుగా పెట్టేస్తాడు. ఆదివారాలు, శుక్రవారాలు, శనివారాలు రాట్నాల కుంట అవేవో రకరకాల చోట్లకి వెళ్ళిపోయి కోళ్ళు బర్రును కోసేసి ఒక్క దెబ్బకి మేకలు నరికేసి దున్నపోతులు నరికేసి కళ్ళు కొండలు అక్కడ పెట్టి వీటిని వండేసుకుని ఇలా కళ్ళు తాగుతూ ఫుల్గా మాంసం తింటారే వాళ్ళంతా వామాచార తత్పరులు. ఇంకా కౌళాచారం అని ఉన్నది, అది 2వ ఆచారం. ఇది కుల సమయం, అందులో కూడా వీటిలో కొన్ని ఉపయోగిస్తారు. దక్షిణాచారం ఎక్కువగా మనందరం వాడేది దక్షిణాచారం. సమయాచారం కేవలం శంకరాచార్యులు వారి వంటి సాధువులే వాడతారు. దక్షిణాచారంలో శ్రీచక్రాన్ని పెట్టి చక్కగా పంచామృతాలతో అభిషేకించి దానిని తీర్థంగా తీసుకుంటూ కుడి చేత్తో మాత్రమే తీర్థం స్వీకరిస్తారు. వామాచార తత్పరులు ఎడమ చేత్తో తీర్థం తీసుకుంటారు తెలుసా మీకు? అలాంటి పీఠాలు మీకు కావాలంటే నాతో 2 చూపిస్తాను. మేము ఈ మైకులో కొన్ని చెప్పడానికి వీల్లేదు. వచ్చింది ఇప్పుడు పెద్ద గొడవ ఏమిటంటే మేము ఏదన్నా చెబితే అది రికార్డు అవుతుంది, ఇక అక్కడ నుంచి ఈ దుంపలు తెంచేస్తున్నారు ఈ మధ్యన. అందుకని ఉన్న సత్యాలు కుండబద్దలు కొట్టాడు చెప్పడానికి కూడా కుదరటం లేదు. ఏముండదు అందులో, ఏ పదం వాడితే ఏమంటాడో తెలియటం లేదు ఈ మధ్యకాలంలో. అన్నిటికీ పీకులాట లాగులాట. భగవంతుడు ఆయనే మనల్ని రక్షిస్తూ మన ద్వారా తనను రక్షించుకుంటాడు, తాను మనల్ని రక్షిస్తూ ఉంటాడు. ఇది వేదభూమి. తరతరాలుగా యుగ యుగములుగా ఎంతోమంది దాడి చేసి నాశనం చేద్దామని ప్రయత్నించారు, కానీ పూర్తిగా నాశనం చేయలేకపోయారు. కాకపోతే ఇప్పుడు కలియుగం ఇది.
కలియుగంలో కలిపురుషుడు ఇంకో రూపంలో వస్తున్నాడు. సరే ఇంతకీ చెప్పొచ్చేది ఏంటంటే, వామాచార తత్పరుడైన రాక్షసుడు కనుక అమ్మవారిని వాడికి తోచిన రీతిలో ఆరాధిస్తున్నాడు వాడు. ఆ పూజామందిరంలో అమ్మవారి పాదాల దగ్గర వాడు యుద్ధానికి వెళ్ళేటప్పుడు పెట్టుకునే పెద్ద రోకలి ఉన్నది, కుజంభుడి యొక్క మొసలం. ఈ తల్లి, ఈ ముదావతి, రాక్షస నేను పూజామందిరంలో పూజ చేసుకునేటప్పుడు ఎవరు లోపలికి రాకూడదు, బయట తలుపేయించి నేను కొట్టినప్పుడే తీయాలి, అనగా నువ్వు నన్ను పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నాక ఇక నీకు అన్ని హక్కులు రాసి ఇచ్చేశాను, ఈ పూజామందిరం నీదే అన్నాడు. ఆయన బయట తలుపేయించాడు, ఇక లోపల కూర్చున్నది ఆవిడ, అమ్మవారిని పూజించి ఆ రోకల్ని గట్టిగా పట్టుకుంది. 3 రోజులు అందులో ఉన్నంతసేపు రోకల్ని గట్టిగా పట్టుకోవడమే, ఒకసారి పట్టుకుంటే ఇంకా శక్తి తగ్గిపోదేమో అని చేతస్థంగా పట్టుకుంది. మన వాళ్ళు అప్పుడప్పుడు నందీశ్వరుడి దగ్గర చూసారా, అలా అలా చేత్తో అరగదీసి నందిని మొత్తం ఇంట్లోకి పట్టుకుపోతారు. నేను అడిగాను అంతలా ఎందుకు అంటే, గట్టిగా అరగదీయకపోతే ఆయన మా ఇంట్లోకి రావద్దు ఏంటండి, నా చేతికి ఆ శక్తి రావద్దు ఏంటి అంటే, ఒకసారి ముట్టుకుంటే నందీశ్వరుడు నందీశ్వరుడు కాదట, మొత్తం నందిని అలా పట్టుకుని పామి చేయాలి. అలాగే హారతి కూడా, ఇంకా అద్దుకున్న వాళ్ళు అలా అద్దుకుంటూనే ఉంటారు కొంతమంది, ఒక్కసారి దండం పెడితే చాలు హారతికి, ఆ హారతి మీద చెయ్యి పెట్టి అది ఆరిపోయేదాకా, ఇదే దుమ్ము దులిపినట్టుగా ఉంది. నేను దుమ్ము దులుపు చెబుతున్నానులేండి. కాబట్టి చెప్పొచ్చేది ఏంటంటే, ఆరిపోయేదాకా పట్టుకుంది ఒక ఆవిడ, ఇలా గట్టిగా పెట్టి నొక్కేసింది ఆరిపోయించేవారు. మరి ఏమిటో ఈ చేతస్థం తెలియదు. దేవుణ్ణి ముట్టుకోవచ్చు అని అన్నామా, ఇక ఆ తర్వాత దేవుడు లోపల ఉండడం, మీతో వెళ్ళిపోవలసిందే, విగ్రహాన్ని కూడా అట్టే పెట్టాం మనం, పెకలించి మరీ పట్టుకుపోతాం. అందుకనే ఎందుకైనా మంచిదని తలుపులు పెట్టి నవగ్రహాల కవచాలు పెట్టి కవచంలా కాపాడుతున్నారు పాప వీళ్ళు.